చాలి అంటే జనసేన ఉన్న ప్రతి చోట మనం తీసుకున్న తక్కువ సీట్లే 100కి 100% గెలవాలి అని ఒక్క పిలుపునిస్తే భారతదేశంలో ఎన్ని స్థానాలు గెలుచుకున్నది ఎంత న్యూస్ అయిందో లేదో తెలియదు, కానీ ఇన్ని దశాబ్దాలు 20 మన అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్లు, 23 స్థానాలకి 23 స్థానాలు 100కి 100% స్ట్రైకింగ్ రేట్, 100% గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున. దేశం మొత్తం ఒక చరిత్ర అయిందది. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడాల. అది ఇచ్చినందుకు జన సైనికులకి, ముందుగా వీర మహిళలకి, కూటమి నేతలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ, అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్దిమంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే అన్నా మీతో పాటు మేమున్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు, కేసులు పెట్టించుకున్నారు, అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంకెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈ రోజు వచ్చి 164 స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావో మేము చూస్తాం. నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరిచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుణ్ణి. కన్నీరు తుడవలేని అధికారం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు, ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి, అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఇవ్వని డబ్బులు అడగను, నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను. కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నాం. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా నేను ఇప్పుడు చూడడం, ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికీ, మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నానంటే ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా, ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. అందుకని నాకు బాధ్యత ఉంది. నేను
మీకు ఈ రోజు నేను చెప్తా ఉన్నాను. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్లీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను, మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నా, వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉండడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా? ఎలా? ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను, ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను రాష్ట్ర మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలనంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగా, విజయానికే మేమందరం అండగా పనిచేశాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్న, మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్న, మాకు పరిశ్రమలు తీసుకురా. ఇందాక వెళ్తే దారి పొడుగున మాకు నీళ్లు రావట్లేదు, పక్కనే కేంద్రం సబ్ మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే